నమస్కారం ఎపిసోడ్ లో మనము 3వ తరగతి తెలుగు వాచకం జాబిల్లి నుండి అంటే జాబిల్లి అనే దానిలో తెలుగు వాచకం నుండి మనము 7వ పాఠం నీటి అందాల గురించి తెలుసుకుంటున్నాం కదా మొదటి ఎపిసోడ్ లో మీరు లక్కవరం చెరువు గురించి తెలుసుకున్నారు ఇప్పుడు కుంటాల చెరువు గురించి తెలుసుకుంటారు ఇక ఈ 2వ ఎపిసోడ్ లో కుంటాల చెరువు గురించి తెలుసుకుందాం పిల్లలు కుంటాల చెరువు ఎక్కడ ఉంది అన్నంటే ఆదిలాబాద్ ను తెలంగాణ కాశ్మీర్ గా భావిస్తూ ఉంటారట అయితే ఈ జిల్లాలో సహజ సిద్ధమైనటువంటి నేచురల్ గా ఏర్పడినటువంటి అడవులతో పాటు అందమైన జలపాతాలు కూడా ఉన్నాయట మన రాష్ట్రంలోని అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందినటువంటి కుంటాల జలపాతము నిర్మల్ జిల్లాలో ఉంది ఇక ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైనటువంటి కొండల నడుమ కడెన్ నది పైన ఇది ఉండడం జరిగింది ఇక పూర్వం శకుంతల దుష్యంతుల కథ మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ శకుంతల నివాసం ఉన్నది అని చెప్పవచ్చును ఈ కుంటాల చెరువు దగ్గరనే వాళ్ళు ఆశ్రమం ఉండేది ఇక్కడ నివాసం ఉన్నది అని చెప్పి మనం చెప్పవచ్చును శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడ నివాసం ఉందని చెబుతారు అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతల అని పిలిచేవారట రాను రాను దీనిని కుంటాల అని పిలిచారన్నమాట అయితే ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళేటటువంటి 44వ జాతీయ రహదారి మీద ఉన్నటువంటి నేరడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఇది ఉండడం జరిగింది అయితే దాదాపు 145 అడుగుల అంటే 45 మీటర్ల ఎత్తులో ఇది ఉండడం జరిగిందన్నమాట ఈ కుంటాల చెరువు అయితే ఇక్కడ ఈ జలపాతం పక్కనే ఇంకా ఏముందట లోతైనటువంటి నీటి గుండాలు చాలా లోతు ఉంటాయి అన్నమాట డీప్ లోతు అంటే ఏంది డీప్ అన్నమాట చాలా డీప్ ఉంటాయట ఆ నీటి గుండాల నీటి గుండాలు కూడా ఉన్నాయట ఇక్కడ నీరు ప్రవహిస్తున్న చోట ఒక గుహ కూడా ఉందట అందులో పురాతన శివలింగము ప్రతిష్టమై ఉన్నది ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ గిరిజన ప్రజలు ఇక్కడ పూజలు చేయడం జరుగుతుందన్నమాట శివరాత్రి రోజు అందమైన అడవుల మధ్య కుంటాల జలపాతాన్ని చూడడానికి మన రాష్ట్రం నుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా చాలా మంది పర్యాటకులు రావడం జరుగుతుందంట పిల్లలు అయితే దాని తర్వాత ఇది కుంటాల చెరువు గురించి తెలుసుకున్నాం కదా నాగార్జున సాగర్ గురించి కూడా మీకు చెప్తాను నాగార్జున సాగర్ తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి ప్రాజెక్ట్ నాగార్జున జరుగుతుందంట పిల్లలు అయితే దాని తర్వాత ఇది కుంటాల చెరువు గురించి తెలుసుకున్నాం కదా నాగార్జున సాగర్ గురించి కూడా మీకు చెప్తాను నాగార్జున సాగర్ తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇది ఇక ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి రాతి కట్టడము నల్గొండ జిల్లా కృష్ణానది మీద దీన్ని నిర్మించడం జరిగిందనమాట 1955లో అంటే 1955లో భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయడం జరిగింది ఇక ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల దూరంలో లాంచ్లో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ అనేది రావడం జరుగుతుంది పిల్లలు అయితే ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు జరిపినటువంటి తవ్వకాలలో అనేక బౌద్ధ శిల్పాలు ఇక్కడ మనకి దొరికాయి అవి క్రీస్తు శకం 1వ-3వ శతాబ్దం కాలం నాటివి వీటికి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి సందర్శకుల కోసం అందుబాటులో ఉంచడం జరిగింది ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనువు అనే ప్రదేశం అనేది రావడం జరుగుతుంది ఇక్కడ బౌద్ధ మతానికి చెందినటువంటి నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి చెప్పుకుంటున్నాం పిల్లలు ఇప్పుడు అయితే ఇక్కడ నాగార్జున సాగర్ భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థ ప్రాజెక్టు అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టు అని కూడా చెప్పవచ్చును సాగునీటితో పాటు విద్యుత్ బహుళార్థ అంటే ఏంది చాలా రకాలుగా మనకి ఉపయోగపడేది అనే అర్థం అన్నమాట ఆ ప్రాజెక్టు వల్ల మనకి చాలా రకాలైనటువంటి యూజెస్ అనేవి ఉన్నాయన్నమాట అయితే అవేంటో కొన్ని ఉదాహరణకు చూద్దాం సాగునీరు అంటే పంటలు పండించడానికి అక్కడి నుంచి ఆ నీటిని తీసుకోవడం జరుగుతుంది ఇక పంటలు పండించడానికి నీటిని తీసుకుంటున్నారు అని అంటే అది మంచినీటి ఉపయోగానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చును కదా మనము
అలాగే విద్యుత్ ఉత్పత్తికి కూడా ఈ నీటిని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ ఇలాగా. ఇక్కడ రోజు 810 అంటే 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది అవుతుంది. నాగార్జున సాగర్ విద్యార్థుల విహారయాత్రకు అనువైన ప్రదేశం అని కూడా మనం చెప్పవచ్చును. పిల్లలు, ఇప్పుడు మనము ఈ పాఠంలో మొదటి భాగంలో మనము లక్కవరం చెరువు గురించి తెలుసుకున్నాం కదా, అలాగే ఈ రెండవ భాగంలో దేని గురించి తెలుసుకున్నాం మనము, కుంటాల చెరువు గురించి, ఇంకా నాగార్జున సాగర్ గురించి తెలుసుకున్నాము. ఇలా ఒక్కొక్క విషయం గురించి ప్రతి 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది అవుతుంది. నాగార్జున సాగర్ విద్యార్థుల విహారయాత్రకు అనువైన ప్రదేశం అని కూడా మనం చెప్పవచ్చును. పిల్లలు, ఇప్పుడు మనము ఈ పాఠంలో మొదటి భాగంలో మనము లక్కవరం చెరువు గురించి తెలుసుకున్నాం కదా, అలాగే ఈ రెండవ భాగంలో దేని గురించి తెలుసుకున్నాం మనము, కుంటాల చెరువు గురించి, ఇంకా నాగార్జున సాగర్ గురించి తెలుసుకున్నాము. ఇలా ఒక్కొక్క విషయం గురించి ప్రతి పాఠంలో ఒక్కొక్క అంశాన్ని మనకి తెలియపరచడం జరిగింది కాబట్టి పిల్లలు మీరందరూ చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఇది చాలా కరోనా టైం కదా, ఇది ఈ టైంలో అసలు ఎవ్వరు పుస్తకాలు తెరవరు. ఆన్లైన్ క్లాసులు అంటే టీచర్ అక్కడ ఏదో చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటుంది, మీరు ఏదో రాసుకుంటూ ఉంటారు, కొంతమంది మిస్ అవుతూ ఉంటారు, కొంతమంది మిస్ అయిపోయిన దాన్ని మళ్ళీ ఎలానా అని దాన్ని సెర్చ్ చేస్తుంటారు వాళ్ళ పేరెంట్స్. మీ పేరెంట్స్ని అడిగి టీచర్ మా కోసం వీడియో చేసి పెట్టింది కాబట్టి మాకు ఆ వీడియో వినిపించమని చెప్పండి పిల్లలు. అలాగే ఈ పాఠం కూడా చాలా శ్రద్ధగా వినండి, చాలా బాగుంటుంది కూడా. అండ్ తర్వాత ఇందులో హార్డ్ వర్డ్స్ ఏమైనా ఉంటే హార్డ్ వర్డ్స్ని కూడా చక్కగా రాసుకోండి పిల్లలు మీరు. అండ్ మీకు కనుక ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే మిగతా వాళ్ళు కూడా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తుంది మీ సుంద టీచర్. థ్యాంక్ యూ.